రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు కాంగ్రెస్ గెలిచేది లేదు ఎవరవున కాదన్నా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఏ మన ఆకాంక్షల్ని నిజం చేస్తాడు కేసీఆర్ మనసు మనం ప్రేమతో గెలవాలి గానీ ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు రెచ్చగొడితే అనవసరంగా మనకు నష్టం జరుగుతుంది నేను మీరే గుండె మీద చేసుకుని ఆలోచించండి ఈ దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఇచ్చిందనికట ఎక్విస్తు ఈ దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో బీజేపీ ఉంది ఎక్కడనన్నా ఏ బీజేపీ ముఖ్యమంత్రి అన్నా మన కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తుండ్రా చెల్లె దయచేసి ఆలోచన చేయండి ఇంత మంచిగా కేసీఆర్ గారు చూడంగా మనం అనవసరంగా రాజకీయాల కోసం ఇట్లా చేయడం అనేటువంటిది మీకు సబబు కాదని తెలియజేస్తూ ఇలా తాండూర్లో మా రోహిత్ రెడ్డి గారిని రెండోసారి మళ్ళీ గెలిపించండి ఇలా మహేందర్ అన్న మంత్రిగా సంపూర్ణమైన ఆశీస్సులు అందించాడు ఇవాళ మహేందర్ అన్న రోహిత్ అన్న కలిసినాక తాండూర్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరు ఆపలేరు ఆపలేరు అని చెప్పి మనం చేస్తా ఉన్నా మీ అందరూ మా రంజిత్ రెడ్డి అన్న మా భూ మా మహేందర్ అన్న రోహిత్ రెడ్డి అన్న నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీలో తాండూర్లో గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ తర్వాత మా సీనియర్ నాయకులు కోటి ప్రాజెక్టు కోసం వారు కోటిపల్లి ప్రాజెక్టు ఫైలు ఫైనాన్స్ లో ఉందని మా రోహిత్ రెడ్డి కోరిండు తప్పకుండా ఆ నలభై కోట్ల రూపాయలు కోటిపల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు అదేవిధంగా కాగినా బ్రిడ్జ్ కోసం ఆ ఫైల్ క్లియర్ చేయించి తప్పకుండా మంజూరు చేపిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ